ప్రేక్షకులకు నమస్కారం గీతా విజ్ఞానం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఇవాటి కార్యక్రమంలో భాగంగా మనం బిహెచ్ఎల్ లోని ఎల్ఐజీ కాలనీ భారతీ నగర్ లోని భారతి హై స్కూల్లో ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మనకి చక్కటి శ్లోకాలు వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అలాగే వాటి తాత్పర్యాలు తెలియజేయడానికి మనతో పాటు టీచర్స్ కూడా ఉన్నారు మరి వారందరినీ ఒకసారి పలకరించేద్దాం నమస్కారం అండి అలాగే మరి మనం విద్యార్థులతో కూడా మాట్లాడదాం అందరూ ఎలా ఉన్నారు మరి అందరూ చక్కగా శ్లోకాలు నేర్చుకున్నారా ఈరోజు అందరూ ఒక్కొక్క శ్లోకం చెప్పాలి ఓకేనా ఏ అధ్యయనం చెప్పుకోబోతున్నాం ఈరోజు మనం పదిహేడవ అధ్యయనంలో మొదటి శ్లోకం ఎవరు చెప్పబోతున్నారు తులసి చెప్తుందా చెప్తావా తులసి ఏ క్లాస్ నువ్వు సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ శ్లోకాలు ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు ఫస్ట్ నుండేనా మీ స్కూల్లో అన్నీ నేర్పిస్తారా ఓకే ఇప్పుడు మరి ఏ శ్లోకం చెప్పబోతున్నావు శ్లోకం ప్రారంభించు హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అత సప్త్యాయ అర్జున ఉచ ఏత్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్విత్యా నిష్టాతు కృష్ణ సత్వమాహోరజస్తమ తులసి చాలా చక్కటి శ్లోకం చెప్పావు కదా ఓకే దీని భావం తెలుసా నీకు తెలీదా టీచర్ అడిగి తెలుసుకుందామా తను చెప్పినటువంటి శ్లోకం యొక్క అర్థాన్ని తెలియచేస్తారా భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు అయితే ఇప్పుడు మనము పదిహేడవ అధ్యాయము పూర్తిగా ఇరవై ఎనిమిది శ్లోకాల యొక్క భావాల్ని వివరించడం అనేది జరుగుతుంది ఈ యొక్క పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము దాంట్లో మొదటి శ్లోకం యొక్క భావము అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మునితో అడుగుతున్నప్పుడు అడ అడగడం అనేది మొదటి శ్లోకంలో జరిగింది ఓ కృష్ణ శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములు కానీ పూజలు కానీ ఎవరైతే చేస్తున్నారో వారిది సాత్వికమైనటువంటిదా లేదా రాజసమైనటువంటిదా లేదా తామసమైనటువంటిదా అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుచున్నారు ఇది ఒకటవ శ్లోకానికి సంబంధించినటువంటి భావం చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా వివరించారండి మొదటి శ్లోకం తులసి అయితే చాలా చక్కగా చెప్పింది మరి రెండవ శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారు నీ పేరు జ్ఞాపిక 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 మరి రెండవ శ్లోకాన్ని ప్రారంభిస్తావా దానికంటే ముందు నువ్వు ఏ క్లాస్ అవుతున్నావు ఫోర్త్ ఫోర్త్ క్లాస్ ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు ఇవన్నీ క్లాస్ నుండి థర్డ్ నుండి మరి తులసి అయితే ఫస్ట్ క్లాస్ నుండే స్టార్ట్ చేసేసింది కదా ఓకే జ్ఞాపిక ఇప్పుడు చక్కగా చెప్పేసే శ్లోకాన్ని శ్రీ భగవాను త్రివిధా సాత్వికి రాజ శ్రీవా చాలా చక్కగా చెప్పేశావు జ్ఞాపిక అంటే నీకు ఎన్ని శ్లోకాలు వచ్చాయి ఇప్పటివరకు సిక్స్టీన్ సిక్స్టీన్ వచ్చా నీకు అంటే మీ దాంట్లో క్లాస్ మొత్తంలో ఒకరు ఎక్కువగా శ్లోకాలు చెప్తూ ఉంటారు కదా అలా ఎవరున్నారు మీ క్లాస్లో ఎవరు లేరా జ్ఞాపికనే ఉందా ఓకే మరి టీచర్ని అడిగి మనం అర్థం తెలుసుకుందాం ఓకేనా మరి తను చెప్పినటువంటి ఆ శ్లోకం అర్థాన్ని తెలియజేస్తారా శ్రీ భగవానుడు పలికెను శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాను శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడు మానవుల శ్రద్ధ అనేది మూడు విధములుగా ఉంటుంది ఒకటి సాత్వికమైనటువంటిది రెండు రాజసమైనటువంటిది మూడు తామసమైనటువంటిది ఈ మూడు విధములైనటువంటి శ్రద్ధను గురించి నేను శ్రద్ధగా వివరిస్తాను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు పలికిను అలాగే అండి మరి మేడం చెప్పారు కదా అందరు తెలుసుకున్నారా దీని అర్థాన్ని ఇప్పుడు మూడవ శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారు మీలో నీ పేరు గీతిక 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 నువ్వు ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు శ్లోకాలన్నీ ఫోర్త్ క్లాస్ నుంచా ఇప్పుడు ఏ క్లాస్ గీతిక నువ్వు ఫిఫ్త్ ఫిఫ్త్ అంటే వన్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నావు ఓకే గీతిక ప్రారంభించు శ్రీ శ్రీభగను వా భారత శ్రద్ధయం పురుష గీతిక ఇంత అద్భుతంగా చెప్పావు తెలుసా నీకు చాలా ఫీల్ అయి చెప్తూ ఉన్నావు ఇప్పుడు నీకు ఎన్ని శ్లోకాలు వచ్చు ట్వంటీ ట్వంటీ వచ్చా నీకు ఓకే గీతిక దీని మీనింగ్ తెలుసా తెలీదా మనం మేడం అడిగి తెలుసుకుందామా ఓ అర్జున మనుషులందరి యొక్క శ్రద్ధ అంతఃకరణ రీతులకు తగినట్లుగా ఉంటుంది వారి వారి యొక్క స్వభావము వారి అంతఃకరణ రీతిగా ఉంటుంది ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉంటుంది అతనికి జీవన విధానమంతయు కూడా అతని శ్రద్ధపైనే ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టి అతడు ఎట్టి శ్రద్ధ గలవాడని మనము తెలుసుకోవలేను అతడు సాత్వికమైనటువంటి వాడా లేదా రాజసమైనటువంటి వాడా తామసమైనటువంటి వాడ అనేది ఆ శ్రద్ధను బట్టి మనము తెలుసుకొనవలెను అలాగే అండి మరొక చక్కటి శ్లోకాన్ని విన్నాం ఇప్పటివరకు మూడు శ్లోకాలు విన్నాం ఇప్పుడు నాలుగవ శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారని చెప్తా నీ పేరు ఎస్ వైష్ణవి ఎస్ వైష్ణవి వైష్ణవి ఏ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నా శ్లోకాలన్నీ యూకేజీ నుంచి నేర్చు యూకేజీ నుండి నేర్చుకుంటున్నావా ఇప్పటికి ఎన్ని శ్లోకాలు వచ్చు నీకు ట్వంటీ ఎయిట్ వచ్చు ట్వంటీ ఎయిట్ వచ్చు ఇప్పుడు ఎన్నో శ్లోకాన్ని చెప్పబోతున్నావు ఫోర్త్ శ్లోకా చెప్పు ఓకే వైష్ణవి చెప్పేస్తా శ్రీ భగవాను వాచంతే సాత్వికా దేవాహ యజంతే తామసా జనా నాన్న మరి ఈ శ్లోకం అందరూ విన్నారు కదా మీ అందరికి కూడా వచ్చాయి చెప్తారా అందరు కలిసి ఒకసారి ఓకే చెప్పండి అందరు श्री भगवान् ఓకే ఒకేసారి ఇంతమంది చెప్తూ ఉంటే కూడా వినడానికి చాలా చాలా అద్భుతంగా ఉంది మరి మీకు స్కూల్లో ప్రతిరోజు కూడా వీటి కోసం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఏవైనా ఎవరైనా ఒకరు చెప్పండి రెగ్యులర్ క్లాసెస్ జరుగుతూ జరుగుతుంటాయి మీకు డైలీ ఈవినింగ్ జరుగుతాయి డైలీ ఈవినింగ్ అందరూ నేర్చుకుంటారా లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు టీచర్స్ చాలా చక్కగా వివరిస్తూ ఉంటారా మీకు ప్రతి పదం కూడా అంటే మీకు ఇవన్నీ ఏం తెలియదు కదా ఓకే మరి మీ టీచర్ని అడిగి దీని మీనింగ్ తెలుసుకుందాం ఓకేనా మేడం మరి వారు చెప్పినటువంటి శ్లోకం యొక్క అర్థాన్ని తెలియజేస్తారా శ్లోకం యొక్క భావము సాత్వికులు దేవతలను రాక్షసులు యక్ష రాక్షసులను తామసులు భూత భూత ప్రేత ప్రేత గణములను పూజిస్తారు నాలుగవ శ్లోకం యొక్క భావం అలాగే అండి చాలా చక్కగా వివరించారు ఇప్పుడు ఐదవ శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారు నేను చెప్తాను మీ పేరు నా పేరు కే కే చదువుతున్నా సెవెంతా ఓకే మధులికా శ్రీ భగవాను వాచ అశాస్త్రమితరం తప్యంతే తపో దంబాహంకార సంయుక్త కామరాగబలాన్వితా మొదలక ఎంతో చక్కగా చెప్పావు అంటే ఎన్ని శ్లోకాలున్నా కూడా నీకు నచ్చిన శ్లోకం ఒకటి ఉంటుంది కదా అలాంటి శ్లోకం ఏదైనా ఉందా అంటే ఇది నాకు చాలా ఇష్టం ఎప్పుడు వినాలనిపిస్తుంది చెప్పాలనిపిస్తుంది అని ఇలాంటిది అది చెప్తావా మా అందరి కోసం ఏదైనా చెప్పు నీకు నచ్చింది గతరసం పూతి పర్యుషితం చామేద్యం భోజనం తామస ప్రియం అందరూ ఒక్కో శ్లోకం చెప్తే మన మధులిక రెండు శ్లోకాలు చెప్పేసింది వాటి అర్థం తెలుసుకోవాలి కదా మనం తెలుసా అర్థం నాకు తెలియదు అర్థాన్ని తెలియజేస్తారా మధులిక చెప్పినటువంటి ఐదవ శ్లోకం యొక్క భావము ధంభము అహంకారము కలిగినటువంటి వారు కోరికలు ఆసక్తి కలిగినటువంటి వారు బలగర్వితులైన వారు శాస్త్ర విరుద్ధముగా మనకు కల్పితమైనటువంటి ఘోర తపస్సులను ఆచరిస్తూ ఉంటారు అలాగే అండి ఇప్పుడు పదిహేడవ అధ్యయనంలోని ఆరవ శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారు నీ పేరు కీర్తన కీర్తన ఎట్లా చదువుతున్నావు కీర్తన క్లాస్ ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకున్నావు కదా ఎక్కడెక్కడ అంటే చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి ఉంటావు కదా ఎక్కడెక్కడ మిషన్ లో పార్టిసిపేట్ చేస్తా ఓకే మరి ఇప్పుడు శ్లోకాన్ని చెప్తావా శ్రీ శరీరస్థం మాం చైవాంతః శరీరస్తం తాన్ నిశ్చయాన్ చెప్పావు కదా దీని అర్థం తెలుసా నీకు తెలియదు కదా మేడం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు దాని అర్థం తెలియజేస్తారు శరీరములందున్నటువంటి జీవులను పరమాత్ముడైనటువంటి నన్ను అంటే శ్రీకృష్ణ పరమాత్ము పరమాత్మునైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవాను కృషింపచేసేటువంటి వారు అజ్ఞానులైనటువంటి అసుర స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పేసి ఈ శ్లోకం యొక్క భావం అలాగే అండి ఇప్పటి వరకు మనం ఆరు శ్లోకాలను పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఏడవ శ్లోకంలో ప్రారంభిద్దాం ఏడవ శ్లోకాన్ని ఎవరు చెప్తారు నీ పేరు కార్తిక కార్తిక ఎట్లా చదువుతున్నా కార్తిక ఇప్పుడు ఎయిత్ చదువుతున్నా ఎయిత్ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఓకే మరి తనకు వచ్చిన శ్లోకాలను వచ్చా నీకు వచ్చి ఇప్పుడు ఏ శ్లోకం ఏడవ చెప్పబోతున్నావా ఓకే ప్రారంభించండి శ్రీ భగవాచ శృణు ఓకే నాన్న చెప్పావు కదా మరి మీ మ్యామ్ని అడిగి మనం తెలుసుకుందామా ఒకసారి నువ్వే అడుగుతావా దాని అర్థం తెలియజేయమని మ్యామ్ తాత్పర్యం చెప్ప ఏడవ శ్లోకం యొక్క భావము మనుషుల యొక్క స్వభావములను అనుసరించి వారికి ఇష్టమైనటువంటి ఆహారము కూడా మూడు విధములుగా ఉంటుంది అట్లే వారు ఆచరించేటువంటి యజ్ఞములు కానీ తపస్సులు కానీ అవి కూడా దానములు కానీ మూడేసి విధములుగా ఉంటాయని చెప్పేసి వాటిని గురించి వేరువేరుగా చెప్పడం అనేది తర్వాతి శ్లోకాల్లో ఉంది మూడు విధములైనటువంటి ఆహారము మూడు విధములైనటువంటి స్వభావం అనేది ఉంటుంది అని యొక్క శ్లోకం యొక్క భావం అలాగే ఎనిమిదవ శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు పవన్ సాయి చెప్పబోతున్నాడు ఓకే పవన్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు సిక్స్త్ క్లాస్ నుంచి నేర్చుకున్నా సిక్స్త్ నుండి నేర్చుకున్నావు చూసావా పవన్ అనగానే అందరికి తెలిసిపోయింది ఇక్కడ ఎక్కువ అలర్ట్ చేస్తూ ఉంటావా లేదా ఇప్పుడు ఎన్ని శ్లోకాలు చెప్తావు మా అందరి కోసం ఎయిత్ ఎనిమిదో శ్లోకం చెప్తావు ఓకే చెప్పేసి ఆయు సత్వ ప్రీతి వివర్ధనా స్థిరా హృద్యా ఆహారాజ సాత్విక ప్రియా పవన్ సాయి శ్లోకం అయితే చాలా చక్కగా చెప్పావు బట్ నీ గురించి అందరు చెప్పారు పాటలు చాలా చక్కగా పాడతావని దీన్ని అర్థం తెలుసుకున్న తర్వాత ఒక మంచి భగవంతుడికి సంబంధించిన పాట పాడాలి ఓకేనా ఓకే అర్థం అడుగుదామా మేడంని అర్థం తెలియజేస్తారా ఎనిమిదవ శ్లోకం యొక్క భావము ఆయుషను బుద్ధిని బలాన్ని ఆరోగ్యాన్ని తర్వాత సుఖాన్ని ప్రీతిని వీటన్నింటినీ కూడా అభివృద్ధిపరిచేటువంటివి పాలు చక్కెర మొదలైనవి రసపదార్థములు తర్వాత వెన్న నెయ్యి ఇవి స్నిగ్ధ పదార్థములు ఓజస్సును అభివృద్ధిని పరిచేటువంటివి సాత్విక స్వభావము పెంచేటువంటి వారియందు ఇవి ఉంటాయి సాత్వికులకు కూడా ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు అలాగే అండి చాలా చక్కగా వివరించారు పవన్ సాయి తెలుసుకున్నావా అర్థం మరి గీతా విజ్ఞానం కార్యక్రమంలో మరిన్ని శ్లోకాలు వినే ముందు చిన్న విరామం తీసుకుందాం